తృణధాన్యాలు ఈ రోజుల్లో మనం తింటలేదు కానీ ఒకప్పుడు మన పూర్వీకులు మన అమ్మమ్మలు తాతయ్యలు వీటిని తిని చాలా ఆరోగ్యంగా బలంగా ఉండేవారు. కానీ ఇప్పుడు మనం వీటిని పూర్తిగా మర్చిపోయాం. రసాయనాలతో పండించే పంటలు ఆహారంగా తీసుకుంటాం. మళ్ళీ ఇప్పుడు ఈ చిరుధాన్యాలు రసాయనాలు లేకుండా పండించి మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మా కంపెనీది ప్రత్యేకత ఏంటంటే మీరు ఇప్పటివరకు మీరు ఎన్నో ప్రోడక్ట్స్ చూసింటారు, ఎన్నో స్టాల్స్ చూసింటారు, కానీ ఇది మాది చిరుధాన్యాలు అనమాట. మాది వచ్చేసి సో కంప్లీట్లీ మిల్లెట్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఉంటుంది. ఇప్పుడు మనందరికీ తెలిసిండేదే కదంటే ఇప్పుడు మనలో చాలామంది ఎస్పెషలీ అంటే ముందైనా ఒక 50 తర్వాత ప్రజలు వచ్చేసి బీపీ, షుగర్, గ్యాస్ ప్రాబ్లమ్స్, ఈ మోకాలి నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడంతా 30 తర్వాత నుంచే బాధపడుతూ ఉన్నారనమాట. సో ఏంది ప్రధాన కారణం ఏంటి అని ఆలోచిస్తే మనం ప్రతిరోజు తీసుకునే ఆహార పద్ధతులు, ఈ వైట్ రైస్ కావచ్చు, ఈ వైట్ ఏవే ఉంటాయి కదా, వైట్ షుగర్ కావచ్చు, మైదా కావచ్చు, గోధుమలు కావచ్చు, వీటి ద్వారా మనకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వీటి ద్వారా మనకు కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ మాత్రమే మనకు అంది మనం లావయ్యి షుగర్, ఈ హార్ట్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ పెరగడము, ఓవర్ వెయిట్ అవ్వడం ఇట్లే జరుగుతూ ఉంది. సో వీటి బదులు మనం వచ్చేసి చిరుధాన్యాలు తీసుకోవాలి. చిరుధాన్యాలే మన భారతీయ ఆహారం చెప్పాలి అంటే, ఇంకా మీకు కరెక్ట్గా చెప్పాలంటే 1960s ముందు మన పెద్దవాళ్ళంతా అనారోగ్య సమస్యలతో బాధపడలేదు. వాళ్ళకంతా బీపీ షుగర్ అంటే తెలియదు అనమాట. అప్పుడు వచ్చేసి ప్రెగ్నెన్సీ 10 డెలివరీలు జరిగినా మీకే తెలుసు కదా, 10 డెలివరీలు జరిగినా అంతా నార్మల్ అయ్యేటివి. ఎందుకంటే వాళ్ళ ప్రధాన ఆహారం చిరుధాన్యాలు. పొద్దున్న పూట రాగి సంగటి తినేవాళ్ళు, మధ్యాహ్నం పూట వచ్చేసి అండుకొర్రల పాయసం కావచ్చు, కొర్రలు ఉప్మా కావచ్చు, కొర్రలు దోశలు తినేవాళ్ళు, రాత్రిపూట జొన్న రొట్టెలు తినేవాళ్ళు, సజ్జ రొట్టెలు తినేవాళ్ళు, చిరుధాన్యాలు 3 పూట్ల తినేవాళ్ళు కాబట్టి ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. అదే మా బాస్ అనమాట దిలీప్ కుమార్ సార్, మన తుమ్కూరు డిస్టిక్లో మెయిన్ ఉంటుందన్నమాట.